నమస్కారాలు మరియు విద్యార్థులకు. ప్రేమ ఎక్కడ పడుతుందంటే మన సొంత కుటుంబంలో, మన సొంత గృహాల్లోనే. అలా ఎలా ప్రారంభమవుతుందంటే అందరూ కలిసి ప్రార్థన చేయడం ద్వారా, అందరూ కలిసి జీవించిన యొడల దేవుడు మనందరినీ ఎలా ప్రేమిస్తున్నాడో మనం కూడా అందరినీ అలాగే ప్రేమిస్తాం. ఎన్నో బాధలు ఉంటాయి, కుటుంబాలు ఐక్యత కలిగి ప్రార్థన చేయవలసిన అవసరం చాలా ఉంది. ఈరోజు మనందరం ఇక్కడ కూడి ఉండగా ఒక బలమైన తీర్మానం, మన కుటుంబాల్లో తీవ్రమైన ప్రార్థన చేద్దాం. మన పిల్లలకు ప్రార్థన చేయడం నేర్పిద్దాం, వారితో కలిసి ప్రార్థించండి. అప్పుడు మీ హృదయంలోనికి ఆనందము, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము అన్నీ నిలిచి ఉంటాయి. 1946లో స్కూల్ వదిలి పేదలకు సేవ చేసేందుకు ప్రభుత్వం నుంచి అంగీకారం అయ్యాను. అప్పుడు భారత్లో తొలిసారిగా అనాథ ఓపెన్ ఎయిడ్ స్కూల్ పెట్టారు. అనతి కాలంలోనే వాలంటీర్ నా సేవానీతిని గుర్తించి మా స్కూల్లో చేరారు. అప్పుడు నాకు ఆర్థిక పరమైన సహాయం జరిగింది. నేను స్వప్నంలో స్వర్గద్వారము దగ్గర నిలిచి ఉన్నాను. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న. దీనుల సేవకై నా జీవితం అంకితం. మానవ సేవే మాధవ సేవ. కోట్లాది పేదవారిని, అనాథలను, దీనులను, వ్యాధిగ్రస్తులను ఓదార్చేందుకు నా జీవితం అంకితం. మా దేవుడు నన్ను పేదరికం అనే సిలువతో కప్పబడిన స్వేచ్ఛ సన్యాసిగా ఉండమన్నాడు. ఈరోజు నేను మంచి పాఠం నేర్చుకున్నాను. పేదవారు ఇంటి కోసం, ఆహారం కోసం, ఆరోగ్యం కోసం, బట్టల కోసం, నీళ్ళ కోసం ఎంత బాధపడుతున్నారో వారిని సేవించడకై నేనున్నాను. ఓ దేవుడా, దీనుల సేవకై నీ చేత నేను అంగీకారమయ్యాను. నీ చేత అంగీకారపడ్డాను కనుక నువ్వు నా గురించి బాధపడకు. నేను నీ పవిత్ర ఇష్టాన్ని నెరవేరుస్తాను. ఇకపై నేనెప్పుడూ బాధపడను. పేదవారికి సేవ చేయకపోతే సేవ చేయకండి, కానీ వారిని అసహించుకోకూడదు. వారిని ఓదార్చాలి, ఆదరించాలి, వారిని సంతృప్తి పంచాలి. యోగా నుంచి పెద్దలకు నా నమస్కారాలు.